ఇక వార్త వివరాలు చూసినట్లయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లు గెలవబోతుందని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్ పార్టీ అత్యంత కీలకంగా పాత్ర పోషించబోతుందని ఖమ్మం పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో గులాబీ జెండా ఎగరబోతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఫలితమే టీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదం చేయబోతుందని అన్నారు. ఇక తనను గెలిపించేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, నాయకులకు, విశేష కృషి చేసిన కార్యకర్తలకు, మద్దతుదారులకు, ఓట్లు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. అధికారులు, అదేవిధంగా సిబ్బంది, పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా చక్కగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న అంతా కూడా బాగా చేశారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే నా యొక్క గెలుపు గురించి రాత్రి మగలు కష్టపడినటువంటి మా యొక్క నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, మేయర్లు, ఎంపీ గారు, ఆ విధంగా 3 లేయర్లు ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా బాగా పనిచేశారు. 2 లెవెల్లో మండల లెవెల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, సర్పంచులు, వాళ్ళు కూడా రాత్రి మొదలు కష్టపడ్డారు. విలేజ్ లెవెల్లో కూడా కార్యకర్తలు అందరు కూడా బాగా రాత్రి మొదలు, నేను నామినేషన్ ఇచ్చినప్పటి నుంచి మొదలుకుంటే చివరిగా నిన్న ఓట్లు వేసేంత వరకు కూడా రాత్రి మొదలు నా గురించి, నా గెలుపు గురించి పార్టీ యొక్క ఆదేశాల మేరకు కారు గుర్తు మీద ఓటేపించేంత వరకు కూడా బాగా కష్టపడినటువంటి వారందరికీ, సిబ్బందికి అందరు కూడా పేరు పేరున వారికి నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.